హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఇంకా టమాటో కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక 6 ఎగ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకున్నాను. దీనిపైన ఉన్న పుట్ట అంతా తీసుకున్నాను, తొక్కలు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, ఇంకా 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలని. ఇంకా దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 7 టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలను ఎలా కట్ చేసుకున్నానో సేమ్ అలానే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకుంటానో కొన్ని చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇందులో దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఇది మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఫ్రై అయితే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కొంచెం వేగనివ్వాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకుంటాను. దీనిని కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు మగ్గ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇది వండి కొంచెం దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకుంచుకున్న ఎగ్స్ వేసుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లోని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కాయలో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకబెడితే ఇంకా అయిపోయినట్లు ఎగ్ కర్రీ. ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇదిగోండి, ఇంకా ఎగ్ కర్రీ అయిపోయినట్టేని. ఇంకా ఆపేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.